వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్. ఈరోజు మీరు అందరు చూస్తున్నారు ఈ వైసీపీ అరాజకీయాలు. సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం ఈ దారుణం. చంద్రబాబు నాయుడు గారి మీద మరియు తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఎదురెడ్డి తప్పుడు కేసులు పెట్టించడం నీచ సంస్కృతి. ముందు వైసీపీ నాయకులు ఈ నీచ సంస్కృతిని మానుకోవాలి. రౌడీజం చేసేది వాళ్ళు, వాళ్ళు రౌడీజం చేసి తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడూ రౌడీజం చేయరు. మీరు 4 సంవత్సరాలు అయితే గెలిచి ప్రతిరోజు రౌడీజమే, అధినాయకుడు ప్రతి డ్యామ్ చూస్తూ ఒక్కొక్క డ్యామ్ చూసుకుంటూ వస్తున్నారు. ఆ రోజు మనం 2019 ఏ విధంగా వదిలేమో అదే విధంగా ఉన్నాం. చూస్తూ వస్తుంటే నిన్న పోలవరం పోయినారు. పోలవరం పోతే చంద్రబాబు నాయుడు కళ్ళీలు పడిపోయినాయి. నేను ఇంత పెద్ద డ్యామ్ని నేను పూర్తి చేయాల్సి వస్తే దీన్ని ఎందుకు పరిగ్రహణ చేశారే పోలవరం డ్యామ్ని అని బాధ అయింది. ఒకసారి చూడాలని ఉద్దేశం అన్ని డ్యామ్ చూసుకుంటూ వస్తే ఎందుకు మీకు భయం? మీకు ఓటమి భయం స్టార్ట్ అయింది. మీరు చేసిన తప్పులు మీకే అర్థమవుతుంది. మీరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. అమరావతి లేదు, డ్యాములు లేవు. ఒక పక్క చూస్తే తెలుగుదేశం పార్టీ ఓటు తొలగించి మళ్ళీ ఎన్నికల్లో దొంగోటితో గెలవాలని మీ ఆలోచనలోకి వచ్చేసారు. మీరు మీ ఎమ్మెల్యే గారు కావాలి ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ బయటకు వచ్చింది. ఎక్కడ సంస్కృతి అయితే ఒక ఎమ్మెల్యేవి, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేవి, మన ఓటైతే ఉంచండి, వాళ్ళ ఓటైతే తీసేయండి, ఒక పద్ధతిగా చేయాలి. మళ్ళీ దొంగ ఓటుతో గెలవాలంటే అది సాధ్యం కాదు, ప్రజలు నిర్ణయించున్నారు. నువ్వు ఓటర్ లిస్ట్ అనేది స్వచ్ఛందంగా తయారు చేయండి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మీ అయితే 3 చోట్ల ఉండే తీయకూడదు, అది కూడా తెలుగుదేశం అయితే తీసేయాలంట. తీసేయి, వైసీపీ కూడా తీసేయి, టీడీపీ కూడా తీసేయి. ఎంతవరకు కరెక్ట్ ఇది? నేను చెప్పేది కాదు, అందరూ విన్నారు, ఇది వైరల్ అయిపోయింది. నిన్నటికి నిన్న చూస్తే ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశామే, 1,360 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం. దాన్ని ఎట్లా మన నెల్లూరు జిల్లాకు ఎయిర్పోర్ట్ కావాలయా అని మేము బాధపడుతుంటే ఎయిర్పోర్ట్లో ఉండే గ్రావులు అమ్ముకుని వ్యాపారం చేయాల్సి వస్తాను. ఈ కావాలి ఎమ్మెల్యే, ఈ వైసీపీ నాయకులు. నేనేమునే మాటలు చెప్పలా, నిన్న సాక్షాత్తు నేనే పోయా, పోయి పట్టుకున్నా ఆవ్యా. అందరికీ ఫోటోలు పంపించాం. మేము పోయి ఆపితే నడి ఎయిర్పోర్ట్లో కలిపెడతా ఉన్నారు, చెట్లను తీసేస్తున్నారు గ్రావులు ఎత్తడానికి. ఏది ఇదంటే మాకు అర్థమైంది ఒకటే నిన్నాడ, ఏ అధికారికి ఫోన్ చేసినా, ఆర్డీఓ గారికి ఫోన్ చేసినా, అయ్యా నా చేతి లేవు లేదయ్యా, మేమేం చేయలేమయ్యా మైనింగ్ ఏడీకి ఫోన్ చేస్తే ఏడీ ఎత్తలా, డీడీకి ఫోన్ చేస్తే డీడీ ఎత్తలా, జాయింట్ కలెక్టర్ చేస్తే జాయింట్ కలెక్టర్ ఫోన్ ఎత్తలా, డీఎస్పీ గారికి చెప్పా, చెప్పని అధికారులు లేరు, ఏ అధికారి స్పందించే పరిస్థితులు లేరు. ఏదైనా విషయాన్ని కనుక్కుంటే ఏమయ్యా నువ్వు ఎంతమంది చెప్పి ఏమి ఉపయోగమయ్యా, సీఎం ఆఫీస్ నుంచి ధనంజయ రెడ్డి గారు ఫోన్ చేశారు అందరికీ, నువ్వు ఎవరు చెప్తే నీకు వస్తారాయా. మాకు అర్థమైంది ఏంటంటే ఇది డైరెక్ట్గా సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది. దీనికి ఈ గ్రావులు మాఫియాకి సీఎం ఆఫీస్కి సంబంధం ఉందనేది నిన్నటికి అర్థమైంది. నిన్నైతే 100 ఫోన్లు చేశా, ఒక్క అధికారి ఫోన్ ఎత్తలా. ఈ దుర్మార్గం, ఈ అన్యాయం, ఈ దోపిడీ వాళ్ళకి ఏది సాధన? లిక్కర్ దాడం లేదు, శాండ్ దాడం లేదు, గ్రావులు దాడం లేదు, నిజలేస్తే దోపిడి. ఒక ఎయిర్పోర్ట్ ఎట్లా కట్టలేకపోయినా దీన్ని మళ్ళీ కట్టాలనే ఉద్దేశం మేమున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ మొదలు పెడతామని లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు అది వదిలేసి ఈరోజు దాన్ని గుంటలు పెట్టి దాన్ని మట్టంతా అమ్మేసుకుని వ్యాపారం చేయాల్సి వస్తే మేము చూస్తూ ఉంటామా? రా ఎవడో వస్తారు చెప్పా, నేను అధికారులకి చెప్పినా ఉపయోగం లేదు. మేమే వెళ్ళిపోయాం, గ్రామస్తులు మేమే పోయాం. మన ఎయిర్పోర్ట్ని మనమే కాపాడుకోవాలి. కేవలం
మీ స్వార్థాలు మీ పనులు తప్ప ప్రజల్ని పంచుకునే పనిలో లేరు. మీరు అందుకని ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారు, మీకు సరైన గుణపాఠాలు చెప్తారు. మీరు ఏమి చేసినా మేము దాన్ని ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాం. మీ దౌర్జన్యాలకి మీ బెదిరింపులకి భయపడేదో పోయి మీ తాట చేస్తాం జాగ్రత్త చేస్తున్నాం.